గాయస్ మీకు తెలుసా, జింకా పరిగెట్టే స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ పర్ అవర్, అదే సింహం స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్ పర్ అవర్. కానీ 99% సింహం జింకాని వేటాడేటప్పుడు పట్టుకుంటుంది. దీన్ని వెనకాల రీజన్ మీకు తెలుసా, జింక సైకలాజికల్ గా వీక్, అది సింహాన్ని దానికన్నా ఎక్కువ వేగంలో పరిగెడుతుందని ప్లస్ దాన్ని పట్టుకుంటుందని వెనకాల చూసుకుంటా పరిగెడుతుంది. దీని వల్ల జింక తన పరిగెడితే వేగం మీద కాన్సన్ట్రేషన్ చేయదు, అందుకే సింహానికి ఆహారంగా మారుతుంది. ఫ్రెండ్స్, మనం మన లైఫ్ లో మన గురించి నెగటివ్ గా ఆలోచించొద్దు. నువ్వు ఎవరికన్నా తక్కువ కాదు. నీలో ఉన్న టాలెంట్ ని డిస్కవర్ చేసి ఆ టాలెంట్ మీద పనిచేసి ఆ టాలెంట్ వల్ల మంచి పేరు సంపాదించు. నీకు నీ మీద, నీ టాలెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు అనుకునేది ఏదైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది చాట్ బాక్స్లో కామెంట్ చేయండి. సపోజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.